నువ్వు లవ్ లెటర్ వస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఇంకో లెవెల్ లవ్ లెటర్ అని కానీ ఒక మాట చెప్తున్నా, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిని ఆలోచించమంటున్నా. నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయాలపైన నన్ను ప్రశ్నించారు. ఈరోజు నేను నాకు అనేక కంపెనీలో షేర్లున్నాయి, ఇంక్లూడింగ్ టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే నన్ను సిఐడిలు అడుగుతారా? ఈరోజు ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఒక సాక్షి టీవీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు. ఈరోజు నన్ను ఎవరిని అడిగారనుకోండి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, పెట్టుబడులు పెట్టచ్చా అంటే నేను ఒకటే చెప్తా, అయ్యా నేను కూడా బాధితుడిని ప్రభుత్వం చేతుల్లో, నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని నా పైన దొంగ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు అక్యూజ్డ్ 14 నన్ను చేర్చి నన్ను హెరాస్ చేస్తున్నారు. ఇంకా మీరే ఆలోచించండి, దీనివల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులు. ఈరోజు హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఇన్ ఆంధ్ర అమర్ రాజా, ఆ అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేసి పక్క రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తరిమేశాడు ఈ సైకో జగన్. 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పక్క రాష్ట్రంలో పెడుతున్నారు, దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు ఆ సంస్థ తెలంగాణలో ఇవ్వబోతుంది. అదే గాని ఇలాంటి హెరాస్మెంట్ లేకుండా ఉంటే వాళ్ళు పెట్టుబడి అదే చిత్తూరు జిల్లాలో పెట్టేవారు, ఆ ఉద్యోగాలు నిరుద్యోగ ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి వచ్చింది. దయచేసి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు, ఎక్కడ కానీ ఒక్క ఆధారాలు చూపించలేకపోయారు. మా తండ్రి గారి అకౌంట్లో కానీ, మా తల్లి అకౌంట్లో కానీ, మా బంధువుల అకౌంట్లో కానీ, మా కంపెనీల అకౌంట్లో కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానివ్వండి, ఫైబర్ గ్రిడ్ నుంచి కానివ్వండి, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన వ్యవస్థల నుంచి ఒక్క రూపాయి వచ్చింది అని చూపించగలరా? లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకా ఏమీ లేదు. దొంగ కేసు పెట్టింది ఎవరమ్మా? సైకో జగన్. ఆయన కింద ఉన్న సిఐడి దొంగ కేసు పెట్టేదైనే, వ్యవస్థల్ని మేనేజ్ చేసేదైనే, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది ఈ సైకో జగన్. పోలీసులు అడిగేటువంటి మొదటి ప్రశ్న ఏంటి, నిన్ను నువ్వు దొంగతనం చేసావా లేదా, దొంగ ఎవరన్నా నేను దొంగతనం చేశానని చెప్పి చెప్తాడా? దొంగ దొరికిన వెంటనే ఏం చెప్తాడు, నేను చేయలేదండి దొంగతనం అంటాడు. నువ్వు దొంగతనం చేయలేదనే తర్వాత దానికి ప్రేరేపించినటువంటి అనేక అంశాలు అనేటువంటి అనేక ప్రశ్నలు అడుగుతాయి. నువ్వు ఏమనుకుంటావు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మీ తాలూకా పాత్ర ఉందా అంటే లేదు అన్నాడు. ఆహా, హెరిటేజ్ భూములు అక్కడ కొన్నట్టు నాకు తెలియదు అన్నాడు. మరి సంతకం ఎలా పెట్టవయ్యా, నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివావు కదా, మరి హెరిటేజ్ గ్రూప్ డైరెక్టర్గా అక్కడ 14 ఎకరాలు భూమి కొంటున్నావు అని చెప్పి నువ్వు సంతకం ఎలా పెట్టావు? మరి నువ్వు నేను ఏ తప్పు చేయలేదన్నప్పుడు అనేక ప్రశ్నలు అడుగుతారు, అందులో అన్ని దానికి ఏదో రకంగా ముడిపడినటువంటి ప్రశ్నలు అడుగుతారు తప్ప, లేకపోతే ఈయన బాగోగుల గురించి, ఈయన తండ్రి బాగోగుల గురించి, ఈయన పిల్లల గురించి, ఈయన భార్య గురించి అడగరు కదా. ఈయన ఏదో మేధావులాగా, ఈ మేధావుతనం అంతా కూడా ప్రజలందరూ కూడా చూస్తారు. ఇంకా నీ తాలూకు మేధావుతనం చూపించి ఇంకా ప్రజల్ని అమాయకులుగా మాట్లాడి ఏదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదో మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నం, రాష్ట్ర ప్రజలు మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నం దయచేసి మానుకో. నువ్వు చేసినటువంటి తప్పుకి తప్పకుండా శిక్ష పడడం ఖాయం. నువ్వు చేసినటువంటి తప్పు, నువ్వు ప్రజల తాలూకు ఆస్తుల్ని మీ తండ్రి నువ్వు కలిసి దోచుకున్నారు అనేటువంటి ప్రజలు నమ్మారు. సో డెఫినెట్గా కోర్టులు వ్యవస్థలు కూడా నమ్మాయి కాబట్టి ఈరోజు నీ తండ్రి దాదాపు 32 రోజులుగా జైల్లో ఉన్నాడు. సో ఇవన్నీ కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరినీ. తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని లేదా నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తులకి వారికి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యవస్థలను క్రియేట్ చేశారు. సరే, ఏదేమైనప్పటికీ జైల్లో మర్డర్ చేసినటువంటి వ్యక్తి అయినా లేదా అవినీతి చేసినటువంటి వ్యక్తి అయినా ఎవరైనా సరే వారి ఆరోగ్యం అనేటువంటిది సహజంగా డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఒకవేళ ఆయనకి డీహైడ్రేషన్ వచ్చినా లేకపోతే దోమలు కుట్టినా ఏది కుట్టినా సరే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు. ఇప్పటికే ఒక డాక్టర్స్ని కూడా పర్మనెంట్ 24 అవర్స్ వారి తాలూకా డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఆయన ఉంటా ఉన్నారు.
ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే జైల్లోనే ఉంచి చూసుకునేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దాని గురించి వారు ఎక్కువ తాపత్రయపడి ఇబ్బంది పడి ఏదో నాకు ఇబ్బంది వస్తుంది అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి సింపతి పొందేటువంటి అవసరం లేదు అనేటువంటిది మా తాలూకు సలహా సూచన. నారా లోకేష్ సంబంధించి ఒకటి సహజంగా నువ్వు ఫస్ట్ ఏమడుగుతారు నిన్ను నువ్వు ఒక దొంగతనం చేసి దొరికిపోయావు అనుకో